మీడియా మిత్రులందరికీ నమస్కారం. కౌశల్య కృష్ణమూర్తి విడుదలై ఈరోజుకి 3 రోజులు కంప్లీట్ అయిందండి. సో మీ అందరి సహకారంతో, మీ ప్రోత్సాహంతో ఈ సినిమాని మీ సొంత సినిమాలాగా నెత్తినెత్తుకుని సపోర్ట్ చేశారు. మీ అందరికీ నచ్చింది, అలాగే అందరికీ రీచ్ అవ్వాలని మీ అందరూ ప్రోత్సహించిన తీరు చాలా బాగుంది. అందుకు ఫస్ట్ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రివ్యూలు రాసిన వాళ్ళు కానీ, ఆర్టికల్స్ రాసిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు మీడియాలో కెమెరామెన్స్ కానివ్వండి, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు. ఎందుకంటే ఒక మంచి సినిమా, అందులో చిన్న సినిమా ప్రజలకు రీచ్ అవ్వాలంటే మీ సహకారం లేకుండా ఇది పాసిబుల్ కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో మీరు ప్రెస్ షో చూసిన దగ్గర నుంచి ఈ సినిమాని ఆ రోజు నాతో పాటు దాదాపు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ నిలబడి అక్కడే అభినందించి మంచి సినిమా తీశారని ప్రోత్సహించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాని ప్రతిఫలమే ఆ రోజు నైటే వచ్చిన రివ్యూస్, ఫస్ట్ డే వెళ్ళే ఆడియన్స్కి చాలా పాజిటివ్గా ఇచ్చారు అందరూ. ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ 3 నుంచి 3.25, 3.5, 4 వరకు ఇచ్చారు. అంత మంచి రేటింగ్స్ ఇవ్వడం ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. సో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా రెస్పాన్స్ చూస్తే, చూసిన ప్రతి ఆడియన్ దగ్గర నుంచి కూడా 100% హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యామనే రెస్పాన్స్ వస్తుంది. సో అభినందించిన, ప్రోత్సహిస్తున్న, ఫోన్లు చేస్తున్న మిత్రులకి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సెలబ్రిటీస్ దగ్గర నుంచి సుబ్రహ్మరెడ్డి గారు ఈ సినిమా చూడడం జరిగింది ఫ్యామిలీతోటి. అది ఆయన అనుకోకుండానే చూశారు ఈ సినిమా జీవి మాల్లో. ఆయన చూసి ఈ సినిమాని నచ్చి, విపరీతంగా నచ్చి మా ప్రొడ్యూసరు కేఎస్ రామారావుకి ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ అభినందించి ఇంటికి పిలిచి మరీ ఆయన అరగంట సేపు మాట్లాడి ఈ సినిమా గురించి మీడియాతో షేర్ చేసుకుని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా సుబ్రహ్మరెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగ చూసిన ప్రతి ఒక్కళ్ళు, ఆయన చెప్పింది ప్రతి ఫ్రేము స్టార్ట్ టు ఫినిష్, ఎండింగ్ వరకు, స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందయ్యా. నేను ఫస్ట్ ఏదో చిన్న సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కేఎస్ రామారావు పేరు కనిపించింది ఫస్ట్. అయ్యో మంచి ప్రొడ్యూసరు, మంచి సినిమాలు తీసే నిర్మాత అనుకున్నాను. అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంత గ్రిప్పింగ్గా ఉందంటే ఒక్క సెకండ్ కూడా నేను డైవర్ట్ అవ్వలేని సిచ్యుయేషన్ కల్పించింది సినిమా. ఎండింగ్ వరకు అన్ని ఎమోషన్స్ కనెక్ట్ అయ్యానయ్యా. రాజేంద్ర ప్రసాద్ గారు యాక్టింగ్ అద్భుతంగా ఉంది. అమ్మాయి కౌశల్య పాత్ర చేసినటువంటి ఐశ్వర్య రాజేష్ అయితే ఫస్ట్ సినిమా చేస్తున్న అమ్మాయిలాగా లేదు అని అంటే, సార్ లేదు సార్, ఆ అమ్మాయి ఆల్రెడీ తమిళ్లో చాలా సినిమాలు చేసింది, మన రాజేష్ గారు అమ్మాయి, హీరో రాజేష్ గారు అమ్మాయి అని చెప్తే చాలా ఆశ్చర్యపోయాడు ఆయన. వాళ్ళ తాతగారు కూడా నాకు తెలిసాయి, అమర్నాథ్ గారు అని చెప్పని ఆ అమ్మాయికి నా ముందే ఫోన్ చేసి మాట్లాడాడు. సో ఆయన అమ్మాయిని కూడా అభినందించారు. సో థర్డ్ జనరేషన్, ఇది మీ తాతగారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి అందరూ నాకు తెలుసమ్మా, ఆ బ్లడ్డు, ఆ జీన్స్ అలాగే వచ్చినాయి నీకు, చాలా బాగా యాక్ట్ చేసావు. నాకు ఒక అమ్మాయి యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలా, నేను ఒక క్యారెక్టర్ని చూస్తున్నట్టే ఫీల్ అయ్యాను నేను. అది అంత డెడికేటెడ్గా ఉంది అని అంటే, నేను అదే చెప్పాను, క్రికెట్ అమ్మాయిని నేర్చుకుని చేసింది సార్, అందుకనే అంత కమిట్మెంట్ తెలుస్తుంది మీకు అని చెప్పని పేరు పేరున రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఐశ్వర్య రాజేష్ గారు, ఝాన్సీ గారు, సివిఎల్ గారు, ఇట్లా అందరినీ, ఈవెన్ వెంకటకిషోర్ గారి పెర్ఫార్మెన్సు, రంగస్థలం మహేషు, కార్తీక్ రాజు, హీరో ఎవరయ్యా చాలా బాగున్నాడు ఆ కుర్రాడు ఎవరు ఏంటంటే, మీకు తెలిసిన కుర్రాడే సార్, వైజాగ్ రాజు గారు అబ్బాయి అని చెప్పంటే హీరో కూడా నా ముందే ఫోన్ చేసి మాట్లాడారు. సో అట్లా పేరు పేరున ఆయన అభినందించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అట్లాగే ఇంకా ముందు ఏదన్నా సపోర్ట్ కావాలన్నా నేను ముందున్నాను. ఈ ఇలాంటి సినిమాలు ప్రజలకు రీచ్ అవ్వాలి, మంచి సక్సెస్ సాధించాలి, ఈ మంచి సినిమాలు తీసే నిర్మాత మీరు అని చెప్పని మా ప్రొడ్యూసర్ గారిని ప్రోత్సహించడం జరిగింది. అట్లాగే
ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసుకుంటే నాకు ఇంతవరకు ఇన్ని ఫోన్లు ఎప్పుడూ రాలేదండి. ఫస్ట్ డే నుంచి నాకు ఫోన్స్ అటెంప్ట్ చేయటం చాలా పెద్ద ఇదైపోయింది. ఎందుకంటే మనం ప్రమోషన్స్లో ఉంటున్నాము, ఏదో ఇంటర్వ్యూలో ఉంటాం, ఏదో టీవీ దీనిలో ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రొజెక్షన్ వెళ్ళి థియేటర్లో రెస్పాన్స్ చూసుకుందాం అని వెళ్తాం. ఇలాంటి కండిషన్స్లో వచ్చిన ఫోన్స్కి కొన్ని ఆన్సర్ చేయలేకపోయాను, అటెండ్ చేయలేకపోయాను. తర్వాత నైట్ ఎప్పుడో వెళ్ళి చూసుకుని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరి రియాక్షన్ ఒకటే హార్ట్ఫుల్గా. ఈవెన్ నైట్ కూడా మా ఆర్ట్ డైరెక్టరు ఫ్యామిలీ వెళ్ళారు, ఆర్ట్ డైరెక్టర్ శివ వాళ్ళ ఫ్యామిలీ. జనరల్గా సరే తను పనిచేసిన టెక్నీషియన్ను తను ఫోన్ చేసి సినిమా బాగుంది సార్ అని చెప్పడం సహజం. కానీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి మాట్లాడింది, బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తుందంట. ఆ అమ్మాయి ఎంత బాగా మాట్లాడిందంటే దాదాపు 15-20 మినిట్స్ నాతో మాట్లాడి, అంకుల్ ఈ సినిమా చాలా బాగుంది అంకుల్, మంచి కాన్సెప్టు, అందరికీ రీచ్ అవ్వాల్సింది, పర్టికులర్గా అమ్మాయిలకి, కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా, మోటివేటివ్గా ఉంది ఈ సినిమా, ఇన్స్పిరేషనల్గా ఉంది అని చెప్పని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ అమ్మాయి అప్రిషియేట్ చేసిన విధానం చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇది కనెక్ట్ అవుతున్నారు, అవుతారు. సో ఇది వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఈ అందరితో షేర్ చేసుకోవాలనే ఈ సమావేశం పెట్టడం జరిగింది. సో ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి వస్తున్న అప్రిసియేషను ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో డెఫినెట్గా ఇది ముందు ముందు చాలా మంచి సినిమాగా నిలబడిపోతుంది, నా కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది అన్న నమ్మకం వచ్చింది. ఒక మంచి సినిమా, మంచి కాన్సెప్టు దొరకడం చాలా కష్టం, చాలా రేర్గా దొరుకుతాయి. నేనే చకోర పక్షిలాగా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా శుభమస్తు, శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం ఇలాంటి చాలా మంచి సినిమాలు కెరీర్ ఇనీషియల్ స్టేజ్లో చేసిన తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు అంత గొప్పగా రాకపోయినా మళ్ళీ సుడిగాడు సినిమాతో ఒక మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా చేసిన పేరు వచ్చింది. కానీ అలాగే దానిలో ఒక మెసేజ్ కానీ సొసైటీకి ఉపయోగపడే ఒక మంచి సబ్జెక్ట్ కానీ అట్లాంటిది ఏమీ లేదు. కమర్షియల్గా సక్సెస్ అయింది అది. సో ఈ రోజుకి టీవీలో చూస్తుంటే చూసిన వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో నాకు ఒక తపన ఉంది, ఒక మంచి సబ్జెక్ట్తో మళ్ళీ ఆడియన్స్కి ముందుకు రావాలి. అంటే ఎప్పుడు మనం చేసిన సినిమాలు పాత సినిమాల గురించే చెప్పుకుంటూ ఉంటే ఆడియన్స్ కూడా ఎలా అనిపిస్తుందంటే ప్రతి సినిమాకి ఓ ఎప్పుడో చెప్తున్నారు మా తాతల నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అని. అది ఈరోజు ఎవరికీ అవసరం లేదు. ఈరోజు ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఇప్పుడు చేసిన సినిమా ఏంటి, ఇప్పుడు చేయబోయే సినిమా ఏంటి, ఇప్పుడు చేస్తున్న సినిమా ఏంటి, అదే మాకు కావాలి అనే ట్రెండ్ ఉంది. సో ప్రతి సినిమా ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి చాలా క్రూషియల్గా ఉంది. ఇవాళ ఉన్న కాంపిటీషన్లో ఆడియన్స్ చాలా పర్టికులర్గా ఉన్నారు. ఈ సినిమా బాగుంటేనే, కాన్సెప్ట్ నచ్చితేనే మేము చూస్తాం, అదర్వైజ్ మాకు వేరే ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి అనే పద్ధతిలో ఉంది. అట్లాంటి కండిషన్లో ప్రతి సినిమా క్రూషియల్గా ఉంది. ఇవాళ సినిమా తప్ప వేరే లేదు అన్న రోజుల్లో ఏదో 3-4 సినిమాలు చేసినా కూడా 1-2 సినిమా అటు ఇటు అయినా మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉండేవి. ఈరోజు ఒక సినిమాతో తీసి పక్కన పెట్టేయడం జరుగుతుంది, మళ్ళీ సర్వైవల్ కోసం స్ట్రగుల్ అయ్యి మళ్ళీ మంచి సబ్జెక్ట్ పట్టుకుని వచ్చి ప్రూవ్ చేసుకుని రావాల్సిందే తప్ప ఎవరు ఎంకరేజ్మెంటు ఉంటల్లా. అలాంటి సిచ్యుయేషన్లో 10 మంది నుంచి మెప్పు పొందేలాగా, 10 మందికి నచ్చేలాగా ఒక సినిమా తీయడం, అది కమర్షియల్ సక్సెస్ సాధించడం అనేది చాలా అవసరమైన విషయం. సో అట్లాంటి స్ట్రెంగ్తు, స్టామినా, పొటెన్షియల్ ఉన్న సబ్జెక్టు కౌశల్య కృష్ణమూర్తి. సో ఈ కాన్సెప్టు లేడీస్కి, జెంట్స్కి, లేకపోతే యూత్కి, మాస్కి ఇట్లాంటి వేరియేషన్స్ ఉండే సినిమా కాదు సార్, ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే క్రికెట్ అనేది చాలా పేట్రియాటిక్ గేమ్, మనందరికీ నచ్చిన గేము, 90% పీపుల్ లవ్ చేసే గేమ్ ఇది. సో ఆ స్పిరిట్ ఈ సినిమాలో ఉంది. సో అది కూడా ఏంటంటే మనకి ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినాయి, జెర్సీ కానీ, మజిలీ కానీ, ఇలాంటి సినిమాలు, అవి మేల్ ఓరియంటెడ్ సినిమాలు. సో అవి మంచి సక్సెస్ను సాధించాయి. అయితే ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా. దీనిలో కూడా ఏంటంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ను బేస్ చేసుకుని చేసిన సినిమా. సో బ్యాక్డ్రాప్ క్రికెట్ ఉంటూనే ఆ అమ్మాయి డ్రీము క్రికెటర్గా సాధించాలి, అచీవ్ చేయాలి అనేది. సో ఫాదర్ ఫార్మర్ క్యారెక్టరు. సో ఫాదరు
ఫార్మర్స్కి ఉండే సమస్యలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తూ ప్యారలల్గా క్రికెట్ని, రైతుల సమస్యల్ని రెండింటిని బోరు కొట్టకుండా సేమ్ టైము ప్రీచింగ్గా లేకుండా మనం ఏదో మెసేజ్లు చెప్తున్నాం అనే ఫీలింగ్ రాకుండా అండర్ కరెంట్ ప్యాకేజ్ లాగా ఎమోషన్స్ మధ్య స్క్రీన్ ప్లే చేసి అందించడం జరిగింది. ఈ స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది, ఆ ఎమోషన్స్ ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. సో ఇవాళ అందుకనే యూత్ ఫ్యామిలీసు లేడీసు అందరూ కనెక్ట్ అవుతున్నారు, ఫ్యామిలీతో పాటు ఈ సినిమాకి వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. సో అట్లా చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. సో ఇట్లాంటి ఒక మంచి సినిమా అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసరు కేఎస్ రామారావు గారికి, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో ఎన్నో మంచి సినిమాలు ఇంతకుముందు వచ్చినాయి, అట్లాగే ఆయన బ్యానర్లో వచ్చిన మరో మంచి సినిమా కౌశల్య కృష్ణమూర్తి, ఇట్లాంటి సినిమా ఆయన బ్యానర్లో నేను చేయగలిగినందుకు, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టగలిగినందుకు సంతోషంగా ఉంది. సో ఇట్లాంటి సినిమాలు మరిన్ని రావాలి, ప్రేక్షకుల్లో వచ్చిన మార్పుకి అనుగుణంగా ఒక రియాలిటీ రియలిస్టిక్ స్టోరీస్ కానివ్వండి, న్యాచురల్ స్టోరీస్ కానివ్వండి, ఇవాళ అభిమానిస్తున్నారు, అభినందిస్తున్నారు, ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అలా వాళ్ళ అభిరుచులకి అనుగుణంగా సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఇవాళ ప్రతి ఫిలిం మేకర్కి ఉంది. అంటే యాక్చువల్గా అండి, ఇది తమిళ్లో శివకార్తికేయన్ గారు ఓన్గా ప్రొడ్యూస్ చేసిన సినిమా అండి. ఆయన అక్కడ స్టార్ హీరో, మనందరికీ తెలిసిన విషయమే. సో ఆయన యాక్చువల్గా ఆయన హీరో అయ్యుండి ఆయనకి అనుగుణంగా స్టార్ట్ టు ఫినిషు ఉండేలా కథను ఎంచుకోకుండా ప్రొడ్యూసర్గా మారి ఒక లేడీ ఓరియంటెడ్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాని చేయాలి అని అనుకోవడమే గొప్ప విషయం. సో అందుకు ఆయన్ని అభినందించాలి. సో ఆయన ప్రొడక్షన్లో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తూ కౌశల్య క్యారెక్టర్కి ఐశ్వర్య రాజేష్ని పెట్టి తను ఒక స్పెషల్ క్యారెక్టర్ని, గెస్ట్ క్యారెక్టర్ని చేయడం జరిగింది. సో తమిళ్లో అది పెద్ద విజయం సాధించడం అది మా ప్రొడ్యూసర్ గారు చూసి రైట్స్ తీసుకోవడం ఇప్పటికే చాలాసార్లు చెప్పాము. సో ఆయన ఈ సినిమాని రైట్స్ తీసుకోవడానికి చాలా కాంపిటీషన్ మధ్య చాలామంది అడిగితే, సో రామారావు గారి మీద గౌరవంతో, ఆయన బ్యానర్ మీద, ఆయన ఎక్స్పీరియన్స్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాని ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అప్పుడే ఆయన చిన్న రిక్వెస్ట్ చేశారు, డెఫినెట్గా ఈ సినిమా మీరైతే బాగా తీయగలరు, బాగా ప్రమోట్ చేయగలరు అన్న నమ్మకంతో మీకు ఇస్తున్నాను సార్, నాకు చాలా ఆఫర్స్ ఉన్నాయి, చాలామంది అడిగారు, కానీ నాకు చిన్న రిక్వెస్ట్, ఈ క్యారెక్టర్ మీద నాకు చాలా ప్యాషన్ ఉంది, ఈ క్యారెక్టర్ని తెలుగులో కూడా నేనే చేయాలి అని అనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే అది నేనే చేస్తానని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన దీనికి, ఆయనకి ఇచ్చిన మాటకి అనుగుణంగా, సో ఆ క్యారెక్టర్ని, ఎందుకంటే ఇక్కడ ఆయన పెద్దగా పరిచయం లేదు, రెండు మూడు డబ్బింగ్ సినిమాలు వచ్చినాయి, ఆయన ఐడెంటిఫై చేయగలరు కానీ ఆ ఇమేజ్ అనేది మనకి పెద్దగా లేకపోవచ్చు ఆయనకి, కానీ పెర్ఫార్మర్గా చాలా మంచి పేరుంది, బాగా చేశారు కాబట్టి తమిళ్లో ఆ క్యారెక్టర్ని ఆయన డెఫినెట్గా షోల్డర్ చేయగలరు అని నమ్మి ఆ బాధ్యతను ఆయన మీదే పెట్టడం జరిగింది. అది 100% వెర్సటైల్ యాక్టర్ అండి ఆయన, చాలా బాగా చేశారు, స్టైలిష్గా ఉంది, న్యాచురల్గా ఉంది. సో ఆ పెర్ఫార్మెన్సు, ఆ క్యారెక్టరు, క్యారెక్టరైజేషను అందరికీ నచ్చింది. సో డెఫినెట్గా ఆయన్ని ముందు ముందు మన ఆడియన్స్ కూడా ఓన్ చేసుకొని మన హీరోలాగే ఆయన సినిమాలను కూడా ఆదరిస్తారని నమ్మకం వచ్చింది ఈ సినిమా తర్వాత. ఇది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది క్రాఫ్ట్స్ అండి, తమిళ్లో అవుట్పుట్ చాలా బాగా ఇచ్చారు. దీన్ని అరుణ్ రాజా కామరాజ్ గారని ఫస్ట్ టైం డైరెక్టర్ అండి, ఆయనే స్క్రిప్ట్ తయారు చేసుకోవడం జరిగింది. ఆయన యాక్చువల్గా శివకార్తికేయన్ గారికి ఫ్రెండు, ఆయన మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్, ఆయన ఆర్టిస్టు, చాలా క్యారెక్టర్లు చేశారు, అలాగే సింగరు, మ్యూజిక్ డైరెక్టరు, లిరిక్సిస్టు, అలాగే రైటరు, డైరెక్టరు. సో అట్లాంటి మనిషి ఒక కథ తయారు చేసుకుని వచ్చి శివకార్తికేయన్ గారి దగ్గర ఇది చెప్పడం జరిగింది. సో ఆయనకి ఇది నచ్చి ప్రోత్సహించి దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. సో అలాగా ఆ కథ బాగుంది, ఆ కథతో పాటు వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా ఎఫర్ట్ చాలా బాగా నచ్చింది మాకు. ఎందుకంటే ఈ కథని కానీ
ఆ మ్యూజిక్ మ్యూజిక్ చేసింది దిబు నయనన్ థామస్ అని, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, శివకార్తికేయన్ గారు ప్లస్ అరుణరాజా కామరాజు, దిబు నయనన్ థామస్ గారు, ఇదంతా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ కలిసి చేసిన సినిమా. ఆయన నచ్చిన వర్కు, ఆయన చేసిన వర్క్ నచ్చి తెలుగులో కూడా ఆయన్నే పెడితే బాగుంటుంది, ఎందుకంటే అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఫస్ట్ టైము మ్యూజిక్ డైరెక్టర్ లాగా చేయలేదండి, చాలా సోల్ఫుల్ మ్యూజిక్, అది నాట్ ఈవెన్ సాంగ్స్ అండి, రీరికార్డింగ్ కూడా చాలా ఎక్స్ట్రార్డినరీ వత్తున్న మ్యూజిక్, ఫ్రెష్గా ఉంది. చాలా సినిమాల్లో మనం చూస్తున్నాము రిహాష్ మ్యూజిక్కే మనకి వస్తూ ఉంది, అలాంటి టైంలో ఒక ఫ్రెష్ మ్యూజిక్ని మళ్ళీ మన ఆడియన్స్కి పరిచయం చేస్తే బాగుంటుంది, ఈ సబ్జెక్ట్కి సూట్ అవుతుంది అని నమ్మి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టడం జరిగింది. సో అది వాళ్ళ ప్రూవ్ అయిందండి, సబ్జెక్టుతో పాటు మ్యూజిక్ను కూడా ఈక్వల్గా లైక్ చేశారు ఆడియన్సు. సబ్జెక్ట్ను వేరు చేసి మ్యూజిక్ను వేరు చేసి చూడలేకపోతున్నాం, అలా జెల్ అయిపోయినాయి అన్నమాట ఈ రెండు. అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అండి, మీడియా మిత్రులు నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు, ఎందుకంటే నేను ఎక్కువ చేసింది రీమేక్సే కాబట్టి. సో నా ఉద్దేశంలో ఏంటంటే క్యూరియాసిటీ అనేది మీడియా ఫ్రెండ్స్కి ఉండటం సహజం, ఆడియన్స్కి అది రీమేకా లేకపోతే డబ్బింగా లేకపోతే అది ఒరిజినల్ స్టోరీయా అనేది అనవసరం సార్. నాకు తెలిసి వాళ్ళకి నచ్చితే డబ్బింగ్ సినిమా అయినా చూస్తున్నారు, రీమేక్ సినిమా అయినా చూస్తున్నారు, ఒరిజినల్ సబ్జెక్ట్ అయినా చూస్తున్నారు, సో అన్నిటినీ సక్సెస్ చేస్తున్నారు. అలాంటప్పుడు పర్టికులర్గా ఇది రీమేక్ వేరే లాంగ్వేజ్ నుంచి తెచ్చారు కాబట్టి మేము దీన్ని ఆదరించము అనే పరిస్థితి లేదు కాబట్టి, ఒక మంచి కథ ఎక్కడ దొరికినా మనం దాన్ని మన ప్రేక్షకులకి చూపించాలి అన్న సంకల్పంతో నేను సినిమాలు చేస్తూ రావడం జరిగింది. నాట్ ఓన్లీ డైరెక్టర్, నేను ఒక ప్రేక్షకుడిగా ఒక సినిమా చూసి అది నాకు నచ్చి ఇన్స్పైర్ అయ్యి ఆ కథ నుంచి మోటివేట్ అయితే నేను డెఫినెట్గా అది ఒక మంచి సినిమా అవుతుంది నా కెరీర్లో, అది మళ్ళీ మన ఆడియన్స్కి చూపిస్తే బాగుంటుంది అని నమ్మినప్పుడు అలాంటి కథలతో ముందుకు వచ్చి సినిమాలు చేయడం జరిగింది. అలాగా కొన్ని నేను సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్ అలాగ ప్రొడ్యూసర్లను వెతుక్కుని ఆర్టిస్టులను వెతుక్కుని చేయడం జరిగింది. అలా నన్ను వెతుక్కుంటూ వచ్చిన స్టోరీస్ చాలా ఉన్నాయి, అట్లా వెతుక్కుంటూ వచ్చిన స్టోరీనే ఇది కౌశల్య కృష్ణమూర్తి. ఎందుకంటే నేను రీమేక్స్ బాగా చేస్తాను అనే ఒక ట్రాక్ రికార్డు ఉండడం వల్ల కేఎస్ రామారావు గారు ఈ సినిమా చూసిన తర్వాత ఈ సబ్జెక్టుకి నేనైతే న్యాయం చేయగలను అని ఆయన నమ్మి ఆయన నాకు ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి ఈ బాధ్యత నాకు అప్పచెప్పారు. నేను అంతకుముందే ఈ సినిమా చూశాను సార్, నేను చాలా ప్యాషనేట్గా ఉన్నాను ఈ సబ్జెక్టు, డెఫినెట్గా కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది. సో ఫైనల్గా అవుట్పుట్ ఈరోజు మీ ముందు ఉంది. అంటే ఏది ఒకటి ఫిక్స్డ్గా మనం ఎప్పుడూ ట్రావెల్ చేయలేమండి, ఎందుకంటే మారుతున్న అభిరుచులతో పాటు మనము మారాలి, ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మించాలి. ఎందుకంటే ఇది కమర్షియల్ ఫీల్డు, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు, నిర్మాత పెట్టిన డబ్బు వెనక్కి రావడం అనేది చాలా ఇంపార్టెంటు. అది కమర్షియల్గా ఉంటూనే సేమ్ టైము మనం ఒక మంచి కథని, సమాజానికి ఉపయోగపడే మెసేజ్ని లేకపోతే ప్రేక్షకులను ఇన్స్పైర్ చేసే మెసేజ్ని చెప్పగలగాలి. లేదంటే ఏదో మేము ఒక ఆర్ట్ ఫిల్ము చేస్తాము అని అంటే కమర్షియల్ సర్వైవల్ చాలా ఇంపార్టెంటు, అలా ఇన్వెస్ట్ చేసిన నిర్మాత సేఫ్టీ చాలా ఇంపార్టెంటు. సో ఆ రోజుల్లో ఇనిషియల్గా నేను స్టార్ట్ అయిన రోజుల్లో మీడియా ఇంత డెవలప్ అవ్వలేదు, టీవీలు కానివ్వండి ఇవి అంత రాలేదు. సో అలాంటి సిచ్యుయేషన్లో కొన్ని ఎమోషనల్ సబ్జెక్ట్స్, సెంటిమెంట్ సబ్జెక్ట్స్, డ్రామా ఎక్కువగా ఉండేవి, ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేయడం జరిగింది. సో అవి బాగా ఆదరణకి నోచుకున్నాయి, ప్రేక్షకుల ఆదరణకి పెద్ద పెద్ద హిట్లు అయినాయి నా ఇనిషియల్ కెరీర్లో నేను చేసిన సినిమాలన్నీ. సో అట్లాగే తర్వాత టీవీలు వచ్చినాయి, సీరియల్స్ వచ్చినాయి, సెంటిమెంట్స్ అవన్నీ కూడా సీరియల్స్కి కన్వర్ట్ అయినాయి. సో వాళ్ళకి ఇంట్లోనే ఎమోషన్స్ దొరుకుతున్నాయి, అలాంటప్పుడు వాటి కోసం మళ్ళీ థియేటర్ దాకా రావడం ఆడియన్సు కష్టమవుతుందని అనిపించి దానిలో కొంత వేరియేషన్ రావడం జరిగింది సబ్జెక్టుల్లో. నేనొక్కడనే కాదు, మిగిలిన ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా ఆ మార్పుతో పాటు ఆ మార్పుకు అనుగుణంగా మారుతూ వచ్చారు. సో అట్లా హీరోయిజం ఉన్నవి, కమర్షియల్గా ఉండేవి, మాస్ ఉండేవి, యాక్షన్ ఓరియంటెడ్, ఇట్లా రకరకాల గిమిక్స్తో సబ్జెక్ట్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆదరణకు నోచుకున్నాయి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత అవి బోరు కొట్టినాయి ఆడియన్స్కి.
తర్వాత కంపల్షన్ వచ్చింది మీ ఫిల్మ్ మేకర్స్కి. డెఫినెట్గా మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మారాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అది అదర్ లాంగ్వేజెస్లో కొంత అర్లీగా స్టార్ట్ అయింది, తమిళ్లో కానివ్వండి, మలయాళం, మిగతా లాంగ్వేజెస్లో, హిందీలో కానివ్వండి. మనకి ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆ రివల్యూషన్ మనకి స్టార్ట్ అయింది. అది ఎంత గొప్పగా స్టార్ట్ అయిందంటే, ఇంతకుముందు మనం అదర్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ తెచ్చుకోవడం, వాటి నుంచి ఇన్స్పైర్ అవ్వడం ఇట్లాంటి ఒక ఇది ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే, మనం వేరే లాంగ్వేజ్లకి కథలు అందించే రేంజ్కి మన టెక్నీషియన్సు, కథకులు, దర్శకులు ఎదగడం అనేది గర్వించదగిన విషయం. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. చాలా మంచి కథల్ని, చాలా మంచి సినిమాల్ని మన ప్రేక్షకులకి అందిస్తున్నారు. నేను తీయగలిగినప్పుడు నేను యాక్చువల్గా చేసింది నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా తక్కువ చేశాను. ఎందుకంటే నన్ను ఇన్స్పైర్ చేసిన సబ్జెక్టులు, నాకు నచ్చిన సినిమాలు, అవి బాగుంటాయి అనుకున్న సినిమాలే 6 మంత్స్ అయినా 1 ఇయర్ అయినా వెయిట్ చేసి మరీ చేస్తూ వచ్చాను. సో ఈ గ్యాప్లో మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఒక సినిమా మీద ప్యాషన్ ఉన్న ఒక ప్రేక్షకుడిగా వాటన్నిటినీ చూస్తూ వస్తున్నాను. సో తెలుగు సినిమా ఈ రేంజ్కి ఎదిగినందుకు దానికి కారణమైన వాళ్ళందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. అవునండి, అవునండి. యాక్చువల్గా అండి, నేను స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఆర్టిస్ట్గా, రైటర్గా, డైరెక్టర్గా చిన్న చిన్న ప్లేలెట్స్, స్కిట్స్ ఇవి రాసుకుని నేనే డైరెక్ట్ చేసుకుని ప్లే చేయడం జరిగిందండి. సో ఆ ఎక్స్పీరియన్స్ అదైతే ఉంది. అలాగా సినిమా మీద ప్యాషన్ డెవలప్ అయ్యి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. మా పేరెంట్స్, బ్రదర్స్ వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరమని చెప్పి చెప్పారు. కానీ నేను ఆర్టిస్ట్గా ట్రై చేయడానికి అప్పుడు భయపడ్డాను. నాకు ఉన్న ఎక్స్పీరియన్సు మోస్ట్లీ 19-20 ఇయర్స్ ఏజ్లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. అలాంటి టైంలో నేనేదో ఎక్కువ మెచ్యూరిటీగా ఆలోచించాను అనుకున్నాను. అది కరెక్టో కాదో నాకు ఇప్పుడైతే తెలియదు. అంటే ఆర్టిస్ట్గా వెళ్ళాలంటే సపోర్ట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్ చేయాలి. లేదంటే ఓ 3-4 ఇయర్స్ మనం ఆల్బమ్స్ పట్టుకొని ఆఫీస్ చుట్టూ తిరిగి ఆ 4-5 ఏళ్ళు వేస్ట్ అయిన తర్వాత లైఫ్లో తిరిగి మళ్ళీ ఆ టైంని వెనక్కి తెచ్చుకోలేము అన్న భయంతో టెక్నీషియన్గా వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి వర్క్ నేర్చుకుంటే మనకి సక్సెస్ అయినా కాకపోయినా ఒక వర్క్ నేర్చుకున్నామన్న సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది అన్న దీంతో నేను మా బ్రదర్స్కి అలాగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్తానని చెప్పడం జరిగింది. సో వాళ్ళకున్న పరిచయాల ద్వారా వాళ్ళు నన్ను ఇండస్ట్రీకి పంపించడం జరిగింది. నేను వచ్చిన తర్వాత టీ కృష్ణ గారి దగ్గర, బి గోపాల్ గారి దగ్గర, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర ఇట్లా డిఫరెంట్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేస్తూ దర్శకుడిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అలాంటి కండిషన్లో నాకు వర్క్ చేస్తున్నప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చేయమని చెప్పని అడగడం జరిగింది. నేను అప్పుడు కూడా ఏంటంటే, ఒకే నాకెప్పుడు మల్టిపుల్ యాక్టివిటీస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదండి, చేయలేను కూడా. నేను నా కెపాసిటీ ఏంటంటే ఒక్క పని మీద ఒకేసారి ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫుల్ ఫోకస్ పెట్టి 100% వర్క్ చేయడం అలవాటు, డీవియేషన్స్ ఉండకూడదు నాకు. అందుకని నేను దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ఆర్టిస్ట్గా మళ్ళీ అటో పడవలో కాలు ఇటో పడవలో కాలు పెట్టడం ఇష్టం లేక అట్లా ఎక్కువ చేయలేదు. మళ్ళీ నేను చేస్తున్న సినిమాలు, వర్క్ చేస్తున్న సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ చేయడం జరిగింది. అప్పుడు అశోద్ధామ బి గోపాల్ గారి దగ్గర చేస్తున్నప్పుడు చేశాను. పోసన కృష్ణమురళి నేను రూమ్మేట్స్, మీ ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం అప్పుడు. సో అట్లా కొన్ని సినిమాలు చేశాను. ఆ తర్వాత ఆర్ నారాయణమూర్తి గారు సినిమాలో, ఆలోచించండి అనే సినిమాలో సెకండ్ హీరోగా చేశానండి. అది పెద్ద సక్సెస్ కాకపోవడం వల్ల నాకు అంత పేరు రాలేదు. అప్పుడే ట్రాక్ మారేదేమో ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే. ఆ తర్వాత మళ్ళీ డైరెక్టర్ అవ్వడం, దీని మీదే ఫోకస్ పెట్టడం జరిగింది. అనుకోకుండా నాకు ఈ మధ్య 2 సినిమాల్లో యాక్ట్ చేయాల్సిన కంపల్షన్ వచ్చి యాక్ట్ చేశాను. ఆ టైంలో నాకు కొంచెం గ్యాప్ ఉండింది. ఆ గ్యాప్కు మా రమణ సాల్వ అని చెప్పని మా దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశారు. తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నప్పుడు కుదిరితే కప్పు కాఫీ అని, చాలా మంచి క్యారెక్టర్ అండి, ఫాదర్ క్యారెక్టర్ దానిలో. ఆ క్యారెక్టరు మీరే చేయాలి అని వచ్చి పట్టుబడితే అప్పుడు గ్యాప్ ఉండింది, కాదని చెప్పలేక అది చేయడం జరిగింది.
అది మంచి పేరే వచ్చింది కానీ సినిమా మళ్ళీ సేమ్ ప్రాబ్లం, సినిమా అంత రీచ్ అవ్వకపోవడం వల్ల అంత గుర్తింపు రాలేదు. నెక్స్ట్ క్యారెక్టర్ అని ఇంకో సినిమా చేశాను, అది చాలా మంచి క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టరు. ఈ రెండు ఈ మధ్య నేను చేసిన ఇంపార్టెంట్ క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లు అండి. ఆ తర్వాత నేను నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎక్కడన్నా ఒక చోట ఒక షాట్లోనో ఒక సీన్లోనో అలా కనిపించేవాడిని. అది ఎందుకంటే జనరల్గా టెక్నీషియన్స్ అనేవాళ్ళు తెర వెనకుంటారు, వాళ్ళ పేరు మాత్రమే స్క్రీన్ మీద ఉంటుంది, ఆ పేరున్న మనిషి ఎవరు అనేది కూడా కొంతమంది గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది ఆడియన్స్లో. సో అది జరగకుండా ఉండడం కోసం అని ఈ పేరున్నతను ఇతనే అనే చిన్న గుర్తింపు అన్నా ఉండాలనే దానికోసమే అట్లా కనిపించేవాడిని. సో అది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది, కౌసల్య కృష్ణమూర్తిలో బ్యాంక్ మేనేజర్ క్యారెక్టరు. ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక బ్యాడ్ క్యారెక్టరు, నెగిటివ్ క్యారెక్టరు నాదేనండి. సినిమా చూసిన వాళ్ళంతా తిట్టుకున్నారు, అంటే బాగా చేయలేదని కాదు, అంటే అంత ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. నేను ఆ హీరో క్యారెక్టర్కి, హీరోయిన్ క్యారెక్టర్కి కానీ, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్కి కానీ తలపెట్టినటువంటి హామ్ అనేది వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళు లవ్ చేస్తున్న క్యారెక్టర్స్ అవి. సినిమా చూసి వచ్చిన తర్వాత లేడీస్ వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తూ చాలా మంచి సినిమా చేశారండి, అద్భుతమైన సినిమా చేశారని అప్రిషియేట్ చేస్తూ, కానీ మీ క్యారెక్టర్ని చూసి ఫస్ట్ తిట్టుకున్నాము, మీరు తీసిన సినిమాను చూసి అభినందిస్తున్నామండి అని చెప్పి అని అన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. సో ఇక ముందు కూడా ఏంటంటే రాజుగారు అడిగినట్టు నాకు అంటే సినిమా మంచి కథ దొరికి మళ్ళీ మంచి ఆర్టిస్టులు సెట్ అయ్యి ప్రొడ్యూసర్ సెట్ అయ్యి దీనికి కొంత టైం పడుతుందండి ఇవాళ. సో ఆ టైంకు ఆరు నెలలో సంవత్సరం ఆ గ్యాప్ కనుక వస్తే నాకు ఆ గ్యాప్లో ఏదైనా మంచి క్యారెక్టర్లు ఉండి ఫ్రెండ్స్, మిత్రులు, దర్శకులు, కొలీగ్స్ వీళ్ళు ఎవరన్నా క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తే చేయడానికి నాకేం అభ్యంతరం లేదండి. యాక్చువల్గా సుడిగాడు 2 అలా నరేష్ గారితో నేను చేయాల్సిన సెకండ్ సినిమా అది. ఆ కాన్సెప్టు చాలా బాగా వర్కౌట్ అయింది, చాలామంది ఈరోజుకి దాని గురించి అడుగుతూ ఉంటారు. నా సుస్వాగతం సినిమా ఎంత రీచ్ అయిందో ఈ సినిమా కూడా అంతే రీచ్ అయింది. కొన్ని సినిమాలు మైలేజ్ ఇస్తాయి ఎవరికైనా, దర్శకుడికైనా ఆర్టిస్టులకైనా, అది 10 ఏళ్ళైనా 17 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కెరీర్లో గుర్తుపెట్టుకునే సినిమాలుగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో నాకు సుడిగాడు కూడా ఒకటి. సుడిగాడు పార్ట్ 2 చేయాలనే ఆలోచన నాకు అలా నరేష్ గారికి ఇద్దరికీ ఉంది. సిల్లీ ఫెలోస్ టైంలో అది చేద్దామని అనుకుని అది పెద్ద మార్కు. ఆ మార్కుని రీచ్ అవ్వాలంటే ఇవాళ జబర్దస్తు ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ వచ్చేసినాయి. ఇన్స్టెంట్గా ఏ రోజుకి ఆ రోజు ప్యారడీలు చేసేసి వాళ్ళు టీవీ మీదకి స్క్రీన్ మీదకి తెచ్చేస్తున్నారు. సో మనం కూర్చుని ఒక 6 మంత్స్ 1 ఇయర్ కష్టపడి స్క్రిప్ట్ చేసుకుంటే దానికి ఏమవుతుందంటే మనం వచ్చే రోజుకి అవన్నీ పాత పడిపోయి ఆల్రెడీ చూసేసినవి అయిపోతున్నాయి. సో ఆ రిస్క్ ఉంటుందనే భయంతో ఆలోచిస్తూ వచ్చాము. కానీ ఇవాళ సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట లాంటి సినిమా కూడా సక్సెస్ అయిన తర్వాత అది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ అవుతుంది, ఎప్పటికైనా రిసీవ్ చేసుకునే ఇది అవుతుంది. కాకపోతే 1 ఇయర్ 6 మంత్స్ 2 ఇయర్స్ గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ తర్వాత వస్తే డెఫినెట్గా అది ఎప్పటికైనా వర్కౌట్ అయ్యే కాన్సెప్టే. అవకాశం వచ్చి మళ్ళీ మంచి నిర్మాతలు దొరికి అన్నీ కుదిరితే డెఫినెట్గా ఆ ప్రాజెక్టు చేయాలనే ఆలోచన అయితే నాకు ఉంది సార్. అదే నెక్స్ట్ డే యాక్చువల్గా మీకు ఇంత ముందే చెప్పాను, నేను ఒకసారి ఒక్క పని మీదే ఫోకస్ పెట్టి వర్క్ చేయడం అలవాటు అని చెప్పాను. ఇప్పటికే ఒక నిర్మాత గారితో కమిట్మెంట్ అవ్వడం జరిగింది. అది దానికి సంబంధించిన కథ చర్చలు కానివ్వండి అవి కానీ ఇవన్నీ ఈ సినిమా రిలీజు ప్రమోషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూర్చుందామని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ కథకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పక్కా అయిన తర్వాత క్యాస్టింగు, మిగిలిన డీటెయిల్స్, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hi, everybody. This is Tarun. Please subscribe to Mirror TV. Hi, guys. I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Namaskaram andi. Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.